ಶುಭೋದಯಂ. ರಾತ್ರಂಥ ವರ್ಷಂ ಕುರಿಸಿ ಆ ಉದಯಾನ್ನೇ ಆಕಾಶಂ ಭೂಮಿ ರೆಂಡೂ ಕೂಡ ప్రశాంతంగా ఉన్నాయి. భూమిపై ఉన్న మురికి కాలువల ద్వారా మొత్తం ఊడ్చేసినట్టు ఊరి బయటికి వెళ్ళిపోయింది. ఇక రోడ్డు పైన, రోడ్డు పక్కన, ఇళ్ల ముందు ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా పూర్తిగా మున్సిపాలిటీ వాళ్ళ అవసరం లేకుండానే అంతా ఊడ్చేసినట్టుగా వెళ్ళిపోయింది. మొత్తానికి చక్కని ఆహ్లాదకరమైన ఉదయం. పూర్వం ఇప్పుడు మా ఇల్లు ఉండే ప్రాంతంలో బీడు భూమి ఉండేది. కేవలం తంగేడు చెట్లు మాత్రం బాగా పెరిగి పూలు పూస్తూ ఉండేవి. మేము హై స్కూలుకు వెళ్ళడానికి నార్త్ స్కూల్ వెనుక ఉన్న దారి గుండా క్లబ్బు ముందు నడుస్తూ ఈ ప్రాంతం మీదుగా హై స్కూలుకు వెళ్ళేవాళ్ళం. అదే దారిలో మరలా ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు జనాభా పెరిగి పట్టణం అభివృద్ధి అయి ఇక్కడ రెవెన్యూ కాలనీ ఏర్పడింది. ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా పోయింది. కానీ అదృష్టవశాత్తు మా ఇంటి ముందు పోలీస్ క్వార్టర్స్ ఉన్నందున అక్కడ వాళ్ళు బాగా చెట్లు పెంచి ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నందున ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కాఫీ తాగి రెండు మాటలు మీతో పంచుకుంటున్నాను. శుభ లక్ష్మీ వారం. లక్ష్మీ ఎప్పుడూ డబ్బు సంపద మాత్రమే ఇచ్చే తల్లి కాదు, ప్రతి గృహం సుఖ శాంతులతో వర్ధిల్లా చేస్తుంది. ఆ లక్ష్మీదేవి నిలకడ ఉండదు, కాబట్టి ఆమెను నిత్యము ఆరాధించాలి, ప్రత్యేకంగా శుక్రవారం. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఏ ఇంట కొలువు తీరుతుందో ఆ ఇంట సుఖ శాంతులు వెళ్ళి విరుస్తాయి. సంపదల వల్ల సంతోషం రాదు, ధనం వల్ల సంతోషం రాదు. ధనంతో మందులు కొనగలం కానీ ఆరోగ్యం కాదు. ధనంతో ఇళ్ళు కట్టగలం కానీ సుఖశాంతులు కాదు. కాబట్టి సుఖశాంతులతో అందరూ ప్రశాంతంగా ఐకమత్యంగా సహృదయముతో ప్రేమ అభిమానాలతో కుటుంబం వర్ధిల్లాలని కోరుతూ నమస్కరిస్తూ విరమిస్తున్నాను. శుభం భూయాత్.